తోటకూర కాడల కూర వండుతున్నాను. స్టవ్ మీద పాత్ర పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. అందులో ఆవాలు జీలకర్ర వేసా. కరివేపాకును వెల్లుల్లి రేపలో వేస్తున్నా. ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ములక్కాడ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను. 2 గంటలు నానబెట్టిన శనగపప్పు, ఇవన్నీ కలిపి ఒకసారి వేస్తాను. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తా. ఒక 5 నిమిషాలు మగ్గించాక ఇప్పుడు ఇందులో తోటకూర కాళ్ళు వేసేస్తున్నా. ఇది చక్కగా పీస్ తీసి ముక్కలు చేసి పెట్టిన తోటకూర కాళ్ళు. ఇవి కూడా వేసాక మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గిస్తాను. ఈ కూరలోకి ఇలా కొబ్బరి మసాలా చేస్తున్నా. పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం, కొంచెం అల్లం ముక్కలు, కారానికి పచ్చిమిర్చి, ఒక యాలక్కాయ, కొంచెం చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, 4 జీడిపప్పు. ఇవన్నీ మిక్సీలో మెత్తగా పేస్ట్ చేస్తాను. తోటకూర కాళ్ళు వేసాక ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించాను. ఇప్పుడు ఇందులో చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేస్తున్నా. కొబ్బరి పాలు పోసుకున్నా బాగుంటుంది కూరలో. నేను ఇవన్నీ వేసి ఇలా చేసా కదా. తర్వాత కొంచెం వాటర్ కూడా పోస్తున్నా. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేస్తాను. ఇప్పుడు వరకు వేయలేదు నేను. ఉప్పు పసుపు కూడా వేసేసి కలిపేసి మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతా. మగ్గించుకుంటే ఇది చక్కగా నీరు లేకుండా మగ్గుతుంది, బాగుంటుంది కూర. చక్కగా నీరంతా ఎగిరింది, కూర ఉడికింది. మరీ పొడి పొడిగా కాకుండా ఇలాగే ఉంచుకుంటే కూరని చపాతీకిను రైస్లోకి కూడా బాగుంటుంది. తోటకూర కాడలు దొరికితే ఇలా వండుకుని చూడండి.